नमस्ते एसएनएन टीवी न्यूज़ की स्वागत मुंदुगा हेडलाइन्स चूद्दाम आत्मरक्षण को कराटे अवसर कराटे असोसिएशन ऑफ आंध्र प्रदेश अध्यक्षुलु कोल प्रताप जीवीएमसी वार्डुल्लो सीएम क्रिकेट कप्पु पेरुतो क्रिकेट टोर्नमेंट पोटीलु रक्तदान शिबिरालु पातगाजुवाक कूडलिलो भारतीय जनता पार्टी आध्वर्यंलो गुजरात एन्निकल्लो भारी मेजारिटीतो गेलिचिन संदर्भंगा संबरालु गाजुवाक जीवीएमसी 76वा वार्डु कार्पोरेटर गंधम श्रीनु आध्वर्यंलो वार्डुलो इदें कर्म राष्ट्रानिकी कार्यक्रमं ఈ రోజు అనగా డిసెంబర్ 7, 2022 జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఐఈఈఈ స్టూడెంట్ బ్రాంచ్ విద్యార్థులు తమను తాము రక్షించుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ సెషన్ను నిర్వహించింది. ఈ సెషన్కి షిహాన్ కొల ప్రతాప్ తన విద్యార్థి శ్రీ ప్రణీత్తో కలిసి ఆహ్వానించబడ్డారు. అత్యవసర పరిస్థితుల్లో స్వీయ రక్షణ కోసం వివిధ పద్ధతులను ప్రదర్శించారు. అతను సృష్టించిన కఠినమైన పరిస్థితుల్లో విద్యార్థులను చేర్చడం ద్వారా స్వీయ రక్షణ పద్ధతులపై ఆచరణాత్మక జ్ఞానం పొందేలా చేశాడు. చాలా మంది విద్యార్థులు జ్ఞానోదయం పొందారు మరియు రిసోర్స్ పర్సన్లతో కూడా సంభాషించారు. ప్రారంభంలో విద్యార్థులు ఈ సెషన్కు సద్వినియోగం చేసుకున్నారు. జీపీఆర్ఈసీ ఐఈఈఈ స్టూడెంట్ బ్రాంచ్ కృషిని కళాశాల యాజమాన్యం ప్రిన్సిపల్ వివిధ విభాగాల హెచ్ఓడీలు మరియు ఇతర సీనియర్ అధ్యాపకులు అభినందించారు. లివర్ 2 కిడ్నీస్ 2 లంగ్స్ హార్ట్ మొత్తం ఒకేసారి దిస్ సోలార్ ప్లెక్స్ దిస్ పార్ట్ ఓకే వెరీ సెన్సిటివ్ వెన్ వి హిట్ హియర్ వెరీ పవర్ఫుల్ గా ఏమనిపిస్తుంది ఏదా రైట్ ఎక్స్చేంజ్ చేశాను ఎక్స్చేంజ్ చేశాను చూశాను ఇది బ్లాక్ చేశాను సీ హియర్ లివర్ అటాక్ ఓకే సో ఇప్పుడు ఫస్ట్ షాట్ లో వీళ్ళందరూ ఏమైతారు సంథింగ్ ఇంజురీ అయింటారు వాళ్ళు అంటే పవర్ వీక్ అయిపోతుంది సో నెక్స్ట్ నువ్వు నువ్వేం చేసుకున్నా నువ్వే విన్ ఓకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 21 జన్మదిన పురస్కరించుకుని పెందుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని మండలాలు జీవీఎంసీ వార్డుల్లో సీఎం క్రికెట్ కప్పు పేరుతో క్రికెట్ టోర్నమెంట్ పోటీలు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదిప్రాజు తెలియజేశారు. పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఈ కార్యక్రమం సంబంధించి బ్రోచర్ను ఎమ్మెల్యే అదిప్రాజు శుక్రవారం ఉదయం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న యువకులకు మాత్రమే ఈ క్రికెట్ పోటీల్లో పాల్గొనే అర్హత ఉందన్నారు. మండలాలు వార్డుల్లో గెలుపొందిన విజేతలతో తిరిగి ఫైనల్ పోటీలు నిర్మించి విజేతలకు బహుమతులు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకేనా
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున వెందుర్తి నియోజకవర్గంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి అని చెప్పి మరి పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరం కూడా కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా ఏదైతే యువకుల్ని ప్రోత్సహించాలి అనేటువంటి ఉద్దేశంతో సీఎం క్రికెట్ కప్ అనేటువంటి ఒక టోర్నమెంట్ ప్రారంభించాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. సీఎం కప్ అనేటువంటిది క్రికెట్ కప్ టెన్నిస్ బాల్తో మరి నిర్వహిస్తున్నాం. దీనికి మొదటి బహుమతిగా 2 లక్షల రూపాయలు, రెండో బహుమతిగా 1 లక్ష రూపాయలు, మూడో బహుమతిగా 50,000 రూపాయలు మరి ప్రైజ్ మనీ కూడా నిర్ణయించాం. ఇది కేవలం నియోజకవర్గ స్థాయి టోర్నమెంట్, మన పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఎక్కడా కూడా బయట నియోజకవర్గాల నుంచి వచ్చి ఆడేటువంటి పరిస్థితులు ఉండవు. అంతేకాకుండా ఇది మండలం వైజ్ వార్డు వైజ్ జరుగుతుంది, జరిగేటువంటి టోర్నమెంట్. ముందుగా మండలంలో ఒకవేళ పరవాడ మండలం, సబ్బవారం మండలం, పెందుర్తి మండలం, ఏ మండలానికి ఆ మండలంలో అక్కడ ఉన్నటువంటి టీమ్స్ అన్నీ కూడా పోటీ పడతాయి. అదే రకంగా వార్డ్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ వార్డుకి ఆ వార్డులో ఉన్నటువంటి టీమ్స్ అన్నీ కూడా పోటీ పడతాయి. అందులో గెలిచినటువంటి వాళ్ళు ఏ అన్ని మండలాల్లోని అన్ని వార్డుల్లో గెలిచినటువంటి వాళ్ళతో మళ్ళీ కంబైన్డ్గా టోర్నమెంట్ అంటే మళ్ళీ మ్యాచెస్ అని చేసి అందులో నుంచి విజేతని మనం పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఇందులో చాలా క్లియర్గా కేవలం పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి క్రీడాకారులు మాత్రమే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది, బయట నుంచి ఎవరికి కూడా అవకాశం ఉంటుంది. అది కాకుండా క్రికెట్తో పాటు ఒక మెగా రక్తదాని శిబిరాన్ని కూడా ఆ రోజు ఏర్పాటు చేయాలి అని చెప్పి భావిస్తున్నాం. అంతేకాకుండా పెందుర్తిలోనే పెద్ద ఎత్తున సీఎం గారి జన్మదిన వేడుకలను కూడా పెందుర్తి కూడల్లో నిర్వహించడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం అన్నటువంటిది మరి తెలియజేసుకుంటూ, మరి ఏదైతే అన్ని రకాలు ఎక్కడా కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాలైనటువంటి వసతులతో ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి మరి ఇప్పటికీ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. గ్రౌండ్స్ కూడా ఏ మండలానికి ఏ గ్రౌండ్లో నిర్వహిస్తున్నామన్నటువంటి కూడా రేపు సాయంత్రానికల్లా మరొకసారి మళ్ళీ పత్రికా సమావేశంలో ఎక్కడెక్కడ ఏ మండలాలు ఎక్కడ పాల్గొనాలి ఏంటనుకున్నది కూడా అక్కడ స్థానిక నాయకులు పత్రికా సమావేశం ద్వారా అందరికి కూడా తెలియజేస్తున్నారు. పాత గాజువాక కూడలిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గుజరాత్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన సందర్భంగా సంబరాలు నియోజకవర్గ కోఆర్డినేటర్ కరణం రెడ్డి నరసింహారావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మొదట మతాబులు కాల్చి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ సుపరిపాలనకు గుజరాత్ రాష్ట్ర ప్రజలు 7వ సారి భారీ మెజార్టీతో గెలిపించారని, రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాలు కూడా బీజేపీ జనసేన కూటమి గెలుస్తుందని అన్నారు. కేంద్రంలో బీజేపీ పాలన ఉంది కాబట్టి రాష్ట్రంలోని కూడా బీజేపీ ఉంటే డబుల్ ఇంజన్ పరిపాలన ద్వారా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. కుటుంబ పార్టీలైన టీడీపీ వైసీపీలకు స్వస్తి పలకాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దీనంకొండ కృష్ణంరాజు, గోలి శంకర్రావు, డాక్టర్ శేషుప్రసాద్, బొండా ఎల్లజీరావు, కిలాని ముసలయ్య, కె అప్పలరాజు, పేర్ల అప్పారావు, రోహిణి, జీలకర్ర, భువనేశ్వరి, శ్రీదేవి, కోసూరు తాతారావు, ప్లీడర్ ఈశ్వర్రావు, ములకలపల్లి ప్రకాష్, సియాద్రి అప్పలరాజు, శ్రీనివాస్, జీలకర్ర రమణ, కరణం వెంకట్రావు, రోహిత్ రామస్వామి, రాజశేఖర్, రామనాయుడు, చిన్న కృష్ణంరాజు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. Thank you.
నాడు అభివృద్ధిలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రం నేడు అప్పుల్లో అగ్రగామిగా నిలిచిందని మాజీ ఎమ్మెల్యే టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక జీవీఎంసీ 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీను ఆధ్వర్యంలో వార్డులో ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టారు. హౌసింగ్ బోర్డు ఎన్టీ రామారావు విగ్రహం వద్ద నుండి పర్యటిస్తూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నివేదనాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ 3.5 ఏళ్ల పాలనలో 5 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. ఇందులో కేవలం 150,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మిగిలిన మొత్తాన్ని స్వాహ చేశారని ఆరోపించారు. ప్రభుత్వం సాగు తాగునీటి ప్రాజెక్టులకు 1 రూపాయి విడుదల చేయలేదన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని తెలిపారు. వైసీపీ పాలనలో అభివృద్ధి కంటే అవినీతి ఎక్కువగా ఉందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్, ప్రసాదుల శ్రీనివాస్, బి అప్పారావు, పీతి రమణ, టి సుదర్శన్, పులి రమణారెడ్డి, విజయ్ కుమార్, లక్ష్మి, పెంటారావు తదితరులు పాల్గొన్నారు. బయట వారు కూడా ఏంటి కర్మ, మనకు ఒక రాజధాని లేనటువంటి రాష్ట్రమా? ఒక 3 సంవత్సరాలు ఇప్పటికి ఈ రోజుకి రాష్ట్రం విడిపోయి ఒక రాజధాని చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మారిన తర్వాత రాజధాని ఏదైనా చెప్పుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఏంటి కర్మ ఈ రాష్ట్రానికి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ బాధపడినటువంటి సంఘటన. దీన్ని మనం గమనించాలి. ఇది దేనికోసం ఇలా చేస్తున్నారో ఒకసారి చెప్పాలి. మరి విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే ఓకే, ఏదో క్యాపిటల్ వస్తుందనే విశాఖపట్నానికి ఏదో అభివృద్ధి చేస్తారని అని ఒక సంతోషంగా ఉన్నాం. కానీ 3 సంవత్సరాలు గడిచిన తర్వాత రాజధాని అని చెప్పి ముసుగులో మనల్ని మనకి మన కనక గంతులు కట్టి ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా ఆక్రమించారు. ఘోరంగా ఎవరైనా స్థలాలు ఇవ్వకపోతే దారుణంగా హింసించి కూడా మనం తీసుకున్నారు. అంటే రాజధాని పేరు మీద మన దగ్గర కబ్జాలు చేసినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఇది మనందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్న సోదరులారా. ఇదే కాకుండా రాజధాని పక్కన పెడితే మరి మన దగ్గర మీ అందరికీ కూడా సంక్షేమం వేస్తున్నాం, 98% మేము సంక్షేమం అంతా పూర్తి చేస్తామంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళండి, సంక్షేమం చేస్తామంటారు. ఎవరైనా సరే మన ఇంట్లో వస్తువు కొనుక్కుందామంటే మనకు విజయనగరం జిల్లా బొబ్బిలి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఆర్ జై భీమ్ ఆధ్వర్యంలో మాతర్ తెరిస్సా సేవ ట్రస్టు బొబ్బిలి వారితో కలిసి గోపాలరాయుడుపేట పంచాయతీ కృపావలస గ్రామంలో నాటుసారా నివారణ గురించి ఆపరేషన్ పరివర్తన అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆర్ జై భీమ్ మాట్లాడుతూ నాటుసారా తయారు చేసిన అమ్మిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ప్రజలకు నాటుసారా తాగటం వలన కలిగే నష్టాలను వివరించారు. నాటుసారాకి బానిసావటం వలన కలిగే అనారోగ్య సమస్యలను సచిత్రంగా వివరించారు. అంతేకాకుండా నాటుసారా వలన కుటుంబ బాంధవ్యాలు చిన్నాభిన్నం అవుతాయని, సమాజంలో గౌరవాన్ని కోల్పోతారని, ఆర్థిక వెనుకబాటుకు గురవుతారని తెలిపారు. కావున గ్రామ ప్రజలందరూ నాటుసారా వ్యాపారం అనుకొని మత్తు నుంచి తేరుకోవాలని, తమ కుటుంబ సభ్యులతో ఆరోగ్యంగా సంతోషంగా జీవించాలని, గ్రామస్తులందరూ నాటుసారా నిర్మూలనలో పాలు పంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనంతరం పేదలకు బియ్యం మరియు ఇతర నిత్యావసర సరుకులు పళ్ళు మదర్ తెరిస్సా సేవా ట్రస్ట్ వారు అందించారు. ఈ కార్యక్రమంలో మదర్ తెరిస్సా సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు క్లైవ్ కూపర్, గ్రామ పెద్దలు బిహును చిరంజీవి, ఎస్ఈబి సిబ్బంది ఆదినారాయణ, చంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అవయవాలన్నీ కూడా మనిషి శరీరంలో చక్కగా పనిచేస్తే, నిరంతరం పనిచేస్తుంటేనే మనిషి నిరంతరం మంచి ఆరోగ్యంతో ఎక్కువ కాలం జీవించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క నాటుసారా అనేది ఎలా తయారు చేస్తారో మీ అందరికీ తెలుసు కదా, చాలా మంది తెలియదు, కొంతమంది తెలుసు. నాటుసారా ఉంది, మీ వాళ్ళు అప్పుడప్పుడు వెళ్తాం రావడం కనబడుతూ ఉంటారు అప్పుడప్పుడు కొంతమంది బయట. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి, ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు వస్తాయి, మన శరీరానికి ఎలాంటి ఇబ్బంది అవుతుంది, అలాగే మన కుటుంబంలో కానీ ఆర్థిక పరంగా కానీ ఎలాంటి సమస్యలు వస్తాయనేది ప్రతి గ్రామం కూడా ఎంత దూరమైనా సరే మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల గ్రామంలో కానీ ఎక్కడైనా సరే నాటుసారా అమ్మకాలు చేస్తున్నా
ఎక్కడైనా తయారు చేస్తున్నారన్నా సరే మీ మా ఫోన్ నెంబర్లు ఇస్తాము ఈరోజు మీరు మాకు తర్వాత కంప్లైంట్ ఇవ్వడం కానీ ఫోన్ చేసి వివరాలు తెలపడం కానీ చేస్తారని చెప్పేసి మేము కోరుతూ మీరు మీ పేరు తాడంగి బిహేవాల్సి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను చెప్పండి. మంచిర్యాల జిల్లా మందమరి హెచ్ఎంఎస్ జేఏసీ కార్యాలయంలో యూనియన్ నాయకులు సమావేశం నిర్వహించారు. అనంతరం ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ నిరంకుశ విధానాలను వ్యతిరేకిద్దామని, మెరుగైన 11వ వేతన ఒప్పంద సాధన కోసం కార్మిక సోదరులారా దేశంలోని బొగ్గు గనులను ప్రైవేటీకరించి బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టిన బీజేపీ ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచనలను తిప్పికొట్టి మెరుగైన వేతన ఒప్పందం కోసం పోరాడదామన్నారు. ధరలేమో విపరీతంగా పెంచి సామాన్యుడు జీవించలేని దుర్భర పరిస్థితులను సృష్టించి వేతనాల పెరుగుదలకు డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ డిపిఎఫ్ గైడ్లైన్స్ అడ్డం పెట్టి వేతన ఒప్పందంలో అడ్డంకులు సృష్టిస్తున్న ప్రధానమంత్రి మోడీ చర్యలు పూర్తిగా కార్మిక వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ నుండి మందమరి ఏరియా ఉపాధ్యక్షులు పార్వతిరాజురెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బుంగ సురేందర్, దుర్గం లక్ష్మణ్, గోమాస ప్రభాకర్, జే థామస్, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి చాంద్ పాషా, రాష్ట్ర నాయకులు టి శ్రీనివాస్, రీజియన్ ఉపాధ్యక్షులు ఎండి జాఫర్ చరణ్, టిఎన్టీయుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మణి రామ్ సింగ్, సింగరేణి తెలంగాణ ఉద్యోగుల సంఘం స్టేట్ కన్వీనర్ నీరటి రాజన్న, ఏఎఫ్టూయు బీరం రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఎల్ఐసి ఏఓఐ మంచిర్యాల బ్రాంచ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద ఐఆర్టీఏకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఏజెంట్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పాల్గొని పలు సమస్యలపై ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల బ్రాంచ్ నుంచి పెద్ద ఎత్తున ఏజెంట్లు తరలివెళ్లారు. ఏఓఐ ప్రధాన కార్యదర్శి గంగాధర్ తిరుపతి, గాదాసు శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, అసిర్ విల్సన్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. సర్కార్ కామ్రేడ్ సిఏ కేసర్ వైస్ ప్రెసిడెంట్ యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లిలో ఓ ప్రజాప్రతినిధి ప్రభుత్వ భూమి కబ్జా చేశారు. అధికార దాహంతో అంతినదికాడికి దోచుకుంటున్నారు ప్రజాప్రతినిధులు. గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు తమ ఇష్టానుసారంగా ప్రభుత్వ భూములు ఆక్రమిస్తూ సాగు చేసుకుంటున్నారు. అడిగేవారు లేరని అంతినకాడికి దోచుకుతింటున్నారు. ఇలాంటి పరిస్థితులు గ్రామాల్లో నిత్యం కనపడుతున్న రెవెన్యూ అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుండడం గమనార్హం. యథేచ్ఛగా ప్రభుత్వ భూములు కబ్జాలో ఉంటూ అన్యాక్రాంతం చేస్తున్న సంఘటన రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని సర్వే నెంబర్ 234లో 2 ఎకరాల 19 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కొంత భాగం పల్లె ప్రకృతి వనానికి కేటాయించారు. మిగతా భూమి గ్రామ సర్పంచ్ ఆక్రమించి సాగు చేసుకుంటున్నాడు. అడిగేవారు లేకపోవడం తనకు కలిసి వచ్చింది. అధికారం ఎక్కడుంటే అక్కడ ఉంటూ ఆ యొక్క భూమిని కాపాడుకుంటూ ఎవరి దృష్టిలో పడకుండా జాగ్రత్త పడుతున్నాడు. గతంలో కడీలు నాటిన 234 సర్వే నెంబర్లోని 2 ఎకరాల 19 గుంటల భూమికి గతంలో సర్పంచ్గా పనిచేసిన కొండ బుచ్చిబాబు రెవెన్యూ అధికారుల చేత సర్వే నిర్వహించి భూమి అన్యాక్రాంతం కాకుండా చుట్టూ కడీలు నాటించాడు. తర్వాత వచ్చిన సర్పంచ్ గుత్త నర్సిరెడ్డి
తన వ్యవసాయ పొలం పక్కనే ఈ ప్రభుత్వ భూమి ఉండడంతో దానిపై కన్నేశాడు. గెలిచిన నాటి నుండి కడీలు ఒక్కొక్కటిగా తీసేసి తన భూమిలో దాదాపు ఎకరం పైననే కలుపుకొని సాగు చేసుకుంటున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ప్రస్తుత పాలక వర్గంలోని కొంతమంది వార్డు మెంబర్లు తీర్మానం చేసి అన్యాక్రాంతమైపోతున్న ప్రభుత్వ భూమిని కాపాడాలని, చుట్టూ కంచి ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్కు మండల రెవెన్యూ అధికారికి ఫిర్యాదు చేసినా నేటి వరకు ఫలితం లేకుండా పోయింది. ఈ విషయంపై స్థానిక సర్పంచ్ నర్సిరెడ్డిని వివరణ కోరగా తాము ప్రభుత్వ భూమిని కబ్జా చేయలేదని చెప్పడం గమనార్హం. గవర్నమెంట్ ల్యాండ్ ఏనా కబ్జా చేసింది? సాదర్పేట కట్టిన కాడికి కడీలు ఉన్నాయా? అన్నీ ఉన్నాయి సార్ కడీలు. మళ్ళీ పోతే ఇగో ఇదే లైన్లో ఇగో ఇట్లా ఉన్నాయి సార్. మళ్ళీ గ్రామ రెవెన్యూ శివారులో 234లో ప్రభుత్వ భూమి ఆక్రమించినట్టుగా మా దృష్టికి సమాచారం వచ్చింది. మేము ఆ విషయంలో మా ఆర్ఐ గారిని తర్వాత సర్వేను పంపించి విచారణ జరిపించి తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం. మండు తుపాను ప్రస్తుతం నిన్న సాయంత్రం 5:30 గంటలకి తీవ్ర తుపానుగా మారి ఈ రోజు 5:30 గంటల వరకు కూడా కొనసాగుతూ ఈ రోజు 8:30 గంటలకి బలహీనమై తుపానుగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఇది కరేకల్కి తూర్పు దిశలో 180 కిలోమీటర్ల దూరంలోను, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై అయింది. రానున్న గంటల్లో వాయువ్య దిశలో పయనించి రేపు రాత్రికి గాని రేపు ఉదయానికి గాని చెన్నైకి కరేకల్కి మధ్యలో ఉన్న మహాబలిపురం పరిసర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో లేదా తీరం దాటిన తరువాత బలహీనమై తీవ్ర వాయుగుండంగా తరువాత అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. చిత్తూరు అన్నమయ్య, నెల్లూరు, అనంతపూర్, కడప ఈ జిల్లాల్లో తేలిక నుంచి మోస్తారు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. తీరం వెంబడి గాలులు గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంగా ఉంటాయి. సముద్ర అల్లకల్లోలంగా ఉండడంతో 2 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించడంతో పాటు దక్షిణ తీర ప్రాంతాల్లో 3వ నెంబర్ ఉత్తర కోస్తాలో 2వ నెంబర్ హెచ్చరిక కొనసాగుతుంది. ఆరెంజ్ ఈ మొత్తం సౌత్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ అంతటికి కూడాను ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నెల్లూరు, చిత్తూరు ఈ డిస్ట్రిక్ట్స్కి అయితే ఆరెంజ్ వార్నింగ్ ఉంది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ఆత్మరక్షణకు కరాటే అవసరం, కరాటే అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కోల ప్రతాప్. జీవీఎంసీ వార్డుల్లో సీఎం క్రికెట్ కప్పు పేరుతో క్రికెట్ టోర్నమెంట్ పోటీలు, రక్తదాన శిబిరాలు. పాత గాజు ఆక కూడలిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గుజరాత్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన సందర్భంగా సంబరాలు. గాజువాక జీవీఎంసీ 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీను ఆధ్వర్యంలో వార్డులో ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమం. ఇవి వాళ్ళ బులెటిన్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.